not better. ఏదైతే నిన్నటికి ఈరోజు ఫ్లడ్ కూడా బ్యారేజ్ నుంచి పోయే ఫ్లడ్ కూడా దాదాపు 7 లక్షల క్యూసెక్స్ కి తగ్గడం జరుగుతా ఉంది. దాదాపు అధికార యంత్రాంగం మంత్రులు మేమందరం కూడా ఏదైతే బొత్స సత్యనారాయణ గాని వెల్లంపల్లి సీనన్ గాని అలాగే పేర్లి నాన్నని కానీ కొడాల నాన్నని కానీ మోపిదేవ్ అన్న కానీ అలాగే స్థానిక శాసనసభ్యులందరూ కన్నబాబు అన్న గారు కానీ మంత్రులు శాసనసభ్యులందరం కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని ముంపుని పర్యవేక్షిస్తూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రిలీఫ్ సెంటర్స్ కి ప్రజలను తీసుకువెళ్లి ఎంతవరకు మాక్సిమం మొత్తం కూడా పూర్తిగా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఈరోజు వరద కూడా దాదాపు ఫ్లడ్ కూడా తగ్గిముఖం పడతా ఉంది. పైనుంచి కూడా ఇప్పటికి నిన్న రాత్రికి ఏదైతే 8 లక్షలు వచ్చిందో ఈరోజు 7 లక్షలకే తగ్గడం జరిగింది. ఈరోజు అందరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అమెరికా వెళ్లిన ప్రతి గంట గంటకి కూడా అందరినీ కూడా మానిటర్ చేస్తూ ఎలాగుంది ఎలా రిలీఫ్ జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ఏదైతే శ్రీశైలం నుంచి సాగర్ నుంచి పులిచింతల దగ్గర నుంచి ఏ విధంగా వాటర్ ని వదులుకుంటూ కుషన్ పెట్టుకుంటూ ఈరోజు వదిలామో నిన్న దారుణంగా నిన్న ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక చిన్న పడవ పాటుగా అది కొట్టుకొని వచ్చి ఒక 20 నిమిషాల పాటు ఒక పడవ అక్కడ అడ్డు తగిలితే తర్వాత మళ్లీ సముద్రంలో కలిసిపోయింది. ఒక 20 నిమిషాలు దాదాపు 70 గేట్లు తీసేసి ఉంటే ఒక 20 నిమిషాల పాటు అడ్డుంటే దానికి మేమేదో అడ్డు పెట్టేసి ఆయన ఇల్లు ముంచేసామన్న విధంగా కూడా ట్వీట్లు మాట్లాడుతున్నారంటే వరదల్లో కూడా ఈరోజు ఒక రాష్ట్రం అంతా నీళ్లు వచ్చినాయి సంతోషంతో. ఒక పక్క వరదలు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు మీరు చూస్తూ ఉంటే 70 గేట్లు పెట్టేసి పూర్తిగా కూడా ఫ్లో అంతా కూడా ఉంది. ఇంత ఇదిగా జరుగుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక రాజకీయాలకి దిగజారి లబ్ధి కోసం చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాం, ఆయన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇంత ఫ్లడ్లు వస్తే ఒక ఆయన ట్వీట్లు పెట్టుకుంటున్నాడు, ఒక ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు. కానీ మేమంతా కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు షెడ్యూల్ ప్రకారం వెళ్ళిందరూ కూడా మా మంత్రులందరూ కూడా ఆదేశాలు జారీ చేయటం దాదాపు 15,000 మందిని రిలీఫ్ సెంటర్స్ లో పెట్టాం. అన్ని కూడా ఇబ్బంది లేకుండా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే రేపు మాపు 2-3 డేస్ లో కూడా పూర్తిగా స్టెబిలైజ్ అయ్యి ఇంకా కూడా ఫ్లడ్ తగ్గుతుంది. అలాగే ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ప్రభుత్వం అధికార యంత్రాంగం ఇద్దరు కలెక్టర్లు కమిషనరు మంత్రులు మీ శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తూ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి పర్యటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దాన్ని చెక్ చేసుకుని అన్ని రకాలుగా ఫ్లడ్ తగ్గిన తర్వాత కూడా ఏదైతే ఆ ప్రాంతాల్లో ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ సెంటర్స్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ పాటు ఏ ప్రాంతాల్లో పొద్దున కూడా మేము కానీ పేర్నారాయణ కానీ కోడాలని ఆవనగడ్డ అంతా ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది. అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటన చేశాం, అంతా కూడా కరెక్ట్ లెవెల్లో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అనా అయిపోయింది, కుత్తివాడకు తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడే మంత్రి గారు అన్ని గారు చెప్పారు. గత 3 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగం ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా ఏ విధమైన సంఘటనలు జరగకుండా అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. నిజంగా కూడా యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం రాత్రి పగలు వాటితో పాటు స్థానిక మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పర్యవేక్షణతో ఇవాళ దీన్ని అధిగమించాం. చాలా అమ్మ కనకమహాలక్ష్మి అమ్మవారి తొలక కరుణా కుమార్ కటాక్షాలతో ఏదైనప్పటికీ కూడా ఎన్ని ప్రతిపక్షాలు వచ్చి మామని నిద్ర మోపడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మేము దాన్ని పట్టించుకోవడం ఇక్కడ మాకు ప్రభుత్వం ప్రజలు
ఒక బాధ్యత. ఆ బాధ్యత గుర్తెరిగి కార్యక్రమాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నాం. దాని ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆదేశాలు ఇచ్చాం. ఇప్పటికే ఇంకో 2-3 రోజులు ఇదే విధంగా మరి స్టేటస్ కో మెయింటైన్ చేయాలి, ఏ విధంగా పర్యవేక్షిస్తూ అదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిర్మల్ దాస్ కూడా ఎక్కడ లేదు. దురదృష్టంగా ఒక బాలిక మాత్రం నిన్న కొట్టుకుపడి ఇవాళ వచ్చి అమ్మాయి కూడా మరి తిరిగి మళ్ళీ మా ఎన్డీఆర్ టీం వచ్చి ఎత్తికి పట్టుకున్నారు. అది ఒకటి మా సంఘటన మాత్రం జరిగింది దురదృష్టం. ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం కూడా చేస్తుంది. ఇక రేపటి నుంచి ఏదైతే ప్రభుత్వం లాస్ అయినా ఉన్నారో పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ పాడిన ఇంట్లు కానీ లేదా పంటలు రిసీవ్ వాటర్ రిసీడ్ అయిన తర్వాత పంటలు కానీ వాటన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి కూడా మరి నష్టపరిహారాన్ని చెల్లించడం జరుగుతుంది. ఈ విధంగా పర్యవేక్షణ చేస్తూ ఎందుకంటే గత 10 సంవత్సరాల క్రింద ఇదే నెలలో వచ్చే నెలలో నెల రోజులు 9 సంవత్సరాలు 11 నెలల క్రింద ఈ వరదను చూస్తాం. ఈ ప్రాంతంలో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ వరదను మనం చూస్తున్నాం. అప్పటికప్పటికీ టెక్నాలజీ పెరిగింది, అప్పటికప్పటికీ పరిస్థితులు కూడా మారినాయి. ఆ దాని తాలూకా సాంకేతిక పరిజ్ఞానంతో ఇవాళ ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు అయితే దీన్ని ముందుగా మనం ఫోర్కాస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ఏ నిమిషానికి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఏ ప్రాంతం నుంచి ఎక్కడున్న నదీ పరా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి అధికారులకి కిందనున్న రెవెన్యూ అధికారులతో అటు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని కూడా చేసిన విధానం వల్లే ఇవాళ ఎక్కడ కూడా ఏ విధమైన నష్టం లేకుండా ఏ విధంగా పూర్తిగా కూడా ఇవాళ ఉన్నామని చెప్పడంలో సందేహం లేదు. కొద్దిగా థ్యాంక్స్ మొత్తం యంత్రాంగాన్ని అంతే కూడా ఇంకో 2 రోజులు ఇదే విధంగా ఉండి ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అయితే నిన్న మొన్న విమర్శలు చేస్తున్నారు తెలుగుదేశం అధికారం ఉన్న అధికార ప్రతిపక్షం ఉన్న పార్టీ నాయకులు. మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మాకు అది కాదు. ఎందుకంటే ఇది రాజకీయ, ఇది ఇవాళ ఉన్న పరిస్థితి అవగాహన చేసి బాధ్యతగా మెరగాలి. ఇవాళ ఈ వరదల్ని రాజకీయాలు చేయాలని, వరదలతో రాజకీయ వరద రాజకీయాలు చేయాలని మాకు ఆ ఉద్దేశం లేదు ఇవాళ పరిస్థితుల్లోనూ. అందుకు ఈ విషయాన్ని కూడా మీ ద్వారా చెప్తున్నాం. మాది బాధ్యతగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆయన ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం కూడా ఆయన అక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తూ మా మంత్రులందరికీ కూడా ఈ ముఖ్యంగా ఈ 2 జిల్లాలు ఉన్న మంత్రులందరూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వారి తాలూకా బాధ్యతని శాసనసభ్యులు కూడా అందరూ మరి తిరుగుతున్నారు. ఆ పైన మేము కూడా వారితో కలిసి పర్యవేక్షణ కూడా చేస్తున్న విధానం కూడా మీకు మీ ద్వారా తెలియజేస్తాం. పూర్తిగా ఈ ప్రభుత్వం బాధ్యతతో ప్రవర్తిస్తూ మీకు పూర్తిగా అండగా ఉంటుందనేది తెలియజేస్తున్నాం. ఏనికి ఎక్కమంటారు, దేనికి ఎక్కడైనా ఆసా ప్రభుత్వం ఆసక్తి ఉందా లేదు? ఎక్కడైనా సరే ఏదైనా జరిగిన సంఘటనలు జరిగినా ఏమైనా రిలీఫ్ క్యాంపులు పెట్టాము, సుమారు 15,000 మందికి వచ్చి పునరావసకాలు తరలించాము, వారికి మంచి భోజనాన్ని వసతులని ఏర్పాటు చేశాము, ఆరోగ్యపరంగా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం. దేనికోసం తిరుగుతారు? దేనికి ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది? తిరిగితే చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఆయన ఉన్నప్పుడు వచ్చి ఇది ఇదే పరిస్థితుల్లో ఉంటే వాడికి ఎంత హడాబడి చేసి ఎంత ధనాన్ని దుర్వినియోగం చేసి ఎంత దోపిడీ చేసి ఎందుకంటే ఏదైనా అవకాశం దొరుకుతాయంటే దాన్ని అవకాశం మలుచుకోమంటాడు. ఏదైనా జరిగితే దీని వాటికి ఎంత దోపిడీ అయిపోయింది, ఇవాళ ఎంత గమనంగా ఎవరికి ఇబ్బంది లేకుండా వృధా కాకుండా ఏ రకంగా దీన్ని మేనేజ్మెంట్ చేసింది ప్రభుత్వం అంటే కమిట్మెంట్ ఉంటే ఏ కార్యక్రమం జరుగుతుంది? పబ్లిసిటీ కాదు, దేనికి? మీరు అందరూ పత్రికా సోదరులు, మీ అందరూ ఉన్నాం, మీరందరూ కూడా ఎన్నో ఇలాంటి సంఘటనలు మీరు చూశారు. ఇవాళ మేనేజ్మెంట్ సక్సెస్ అయ్యేమో ఫెయిల్ అయ్యి మీరు చెప్పండి. కొన్నిగో ఈ సంఘటనలో మీరు ఫెయిల్ అయ్యారని మీరు చెప్తే ఓకే బొబ్బరిగా. కాబట్టి ఇలాంటి చౌకబారి మాటలు ఇలాంటి మాటలు పక్కన పెట్టి ఒక బాధ్యతగా ప్రతిపక్షంగా ఒక అనుభవజ్ఞుడైతే ఇగో ఇది కాదు, ఇది సంఘటన ఇదే అని చెప్పవచ్చు. ఎవరు చెప్పారు 3 లక్షల కురుసుకు నీళ్ళంటే ముందు వదిలేస్తాయంటే ఇప్పటికి ఈ సంఘటన ఉండదు కదా? ఎవరైనా ఎలాగో ఎప్పుడు గేట్లు ఎప్పుడు ఇస్తారండి? ఏమైనా అర్థం ఉందండి మాట్లాడిన దానికి? అవును, ఎస్ అవును, నేనేమన్నాను, ఎస్ ఇప్పటికే తప్పకుండా ఇప్పుడు ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు దెబ్బ తినలేదు, తింటా ఎన్ని ఆ ఫోర్స్కి ఏదైతే వస్తుందో ఆ ప్రజలకి ఏమైనా అవుతుంది అనుకున్నాము.
కానీ అమలు ఆ రోజు వచ్చింది 10,90,000 క్యూసిక్స్ వచ్చింది. ఈ రోజు 8 లక్షల క్యూసిక్స్ వచ్చింది. ఇప్పటికి ఇవాళ నుంచి తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు వచ్చి 7 లక్షల క్యూసిక్స్ ఇప్పుడు డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఏదాండ్ నవ్వు ఇప్పుడు 7 లక్షల క్యూసిక్స్ వచ్చి మనం సముద్రంలో గేట్లు వెళ్ళి పంపిస్తున్నారు. అది రాను అలాగే తగ్గుతుంది, తగ్గుముఖం పడుతుంది. కానీ ఇంకా ఇవాళ రేపు కూడా కాశ్మీర్ ఏరియాలో వర్షాలు వస్తాయని చెప్పి మనకు వచ్చి ఫోర్కాస్ట్ ఉంది. అందుకే మరి అధికారులందరినీ కూడా ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీస్ యంత్రాంగం మొత్తం అందరూ కూడా దాన్ని అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంకో 2 రోజులు దీన్ని కొనసాగించాలి. యాజ్ స్టేటస్ కొనసాగించిన ఇప్పం మీ ద్వారా ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. దయచేసి ఇంకో 2 రోజులు అప్రమత్తంగా ఉండాలి మీ అందరూ కూడా అని చెప్పి వారికి మీ పత్రిక మీ ద్వారా అందరినీ కోరుతున్నాం. ఓకే వస్తాను. పోలవరానికి సంబంధించి మేము నిన్న కూడా చెప్పాం, ఈ రోజు రివర్స్ టెండరింగ్ పోతున్నామని. ఈ రోజు రివర్స్ టెండరింగ్ సంబంధించి టెండర్ డాక్యుమెంట్ లోడ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్ టెండర్ ఎలా జరుగుతుందో, మామూలు టెండరింగ్ ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. దానికి సంబంధించి అది చంద్రబాబు నాయుడు గారికి ఇన్స్టిట్యూషన్స్ మేనేజ్ చేయడంలో ఆయన దిట్ట సిద్ధహస్తుడు. బీపీఏ 3 రోజుల క్రితం జరిగిన దీంట్లో వాళ్ళు బయటకు వచ్చిన చెప్పిన ఇదేంటి, మాకు ఏదైతే కాస్ట్ ఎస్కలేషన్ మీద ఒక భయం ఉంది, అలాగే టైం లాగ్ అవుతుందేమో ప్రాజెక్టు, అయినప్పటికీ అది స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టు, అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండదని చెప్పాడు. ఈరోజు మేము క్లియర్ కట్గా చెప్తా ఉన్నాం, మా టెండరింగ్ విధానంలోనే బేస్ ప్రైస్ పెట్టాం, అందుకన్నా బేస్ ప్రైస్ కన్నా తగ్గుతుంది కానీ బేస్ ప్రైస్ కన్నా పెరగదు. ఒకటి కాస్ట్ దగ్గర, టైంకి సంబంధించి మేము మొట్టమొదటిలో నుంచి చెప్పాం, ఇది రాజశేఖర రెడ్డి గారి ఏదైతే చేసి ముందుకు తీసుకువెళ్ళిన ప్రాజెక్టు, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోలోనే ప్రధాన జలయజ్ఞంలో ప్రధాన ఎజెండా పోలవరం. టైమింగ్కి సంబంధించి నవంబర్ 1వ తారీఖు నుంచి ఏదైతే ఫ్లడ్ రిసీడ్ అయిన తర్వాత పని మొదలు పెడతామని చెప్పాము. అదేవిధంగా మేము కట్టుబడి ఉన్నాం, ఈ గవర్నమెంట్ పోలవరాన్ని యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా నడపాలో అదేవిధంగా టైం ప్రకారమే మొత్తం కూడా పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు గతంలో జరిగిన అవకతవకలని మేము గతంలో కూడా చెప్పాం. ఈ ఒక 10,000 కోట్ల వరకు నామినేషన్ ఒకరికి ఇచ్చి ఆయన బాగా చేస్తున్నాడు కాబట్టి నేను నామినేషన్లు ఇచ్చాను అంటే అది ఎంతవరకు కరెక్టు? ఒక ప్రభుత్వంలో మనం ఉండి ఆ పని చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి సిస్టమ్ని కరెక్ట్ చేసే విధంలో ట్రాన్స్పరెన్సీగా ఈ గవర్నమెంట్ నడుస్తుందని చెప్పేదానికి ఒక గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని కూడా కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈరోజు మేము దాని మీద కట్టుబడి ముందుకు వెళ్ళాం. ఈరోజు మేము చెప్పిన విధంగానే ఈరోజు రివర్స్ టెండరింగ్ పోవటం కూడా జరిగిందని చెప్పాము. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన బాధల్లో ఒకటే, మీరు 2-3 రోజుల నుంచి చూశారు, ఈరోజు వరద వస్తుంది, డ్యాములు నిండుతున్నాయని సంతోషం ఒక పక్క, ఈరోజు వరద వస్తున్నప్పుడు ప్రజల్ని ఏ విధంగా మేము ఇది చేసుకోవాల్సింది పోయి ఆయన ఇల్లు మునిగిపోతుందని ఒక ఆలోచన, ఆయన ఇల్లు మునిగిపోతుందన్న బాధ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇసుక బస్తాలేసి ఆయన ఇల్లుని ఏ విధంగా కాపాడుకుంటున్నాడో అదంతా ఈ రాష్ట్ర ప్రజలు తెలిసిపోతుందని ఒక డొల్లతనం తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ఇక్కడ ఈ పక్కనున్న కనీసం దీనికి సంబంధించి ఫ్లడ్కి సంబంధించి కానీ ఎక్కడా కూడా లే. ఆయన ఏంటంటే నేను ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటారు. ఈరోజు నేను చెప్తున్నా ఏ నిపుణుల దగ్గరకన్నా ఏ విధంగా శ్రీశైలం డ్యామ్ వాటర్ని, నాగార్జున సాగర్ డ్యామ్ వాటర్ని పులిచింతల దగ్గర నుంచి ఏ విధంగా వదిలారు అనేది ప్రతిరోజు డేటాతో సహా ఈరోజు ఏ నిపుణుడి దగ్గరికన్నా వెళ్ళి విద్దాం. అది తప్పు, ఈ విధంగా వదలగొట్టడం తప్పు అని ఒక్క నిపుణుడు నాకు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒకే ఒక్కసారి ఆయన ఫ్లడ్ని 1998లో ఒకసారి 9 లక్షల క్యూసెక్స్ వస్తే ఆయన ఒకేసారి ఫ్లడ్లో ఆయన చేసిన ఘనత ఏంటంటే శ్రీశైలంలో ఉన్న పవర్ ప్లాంట్ని తో ముంచేశాడు నీటితో. ఆయన మేనేజ్మెంట్ అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో అధికార యంత్రాంగంతో అప్రమత్తమై ఎక్కడికి అధికార యంత్రాంగంతో పైన దించి ఏ విధంగా ఫ్లో చేసుకుంటూ కరెక్షన్ చేసుకుంటూ ఈ రోజుని వాటర్ని రిలీజ్ చేసేదాకా చేయటం, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే ఒక ఇసుక తీసే ఒక పడవ కొట్టుకొని వచ్చి ఒక అరగంట సేపు అడ్డుంటే దాంతో ఆయన ఇంటి మీదకి నీళ్లు మళ్ళిచ్చామంట, దాని అడ్డు పెట్టి ఆయన ఇంటికి మళ్ళిచ్చామంట. దీనికి చెప్తారు బాప్ ఏక్ నంబరి బెటా 10 నంబరి అని, అబ్బకు అబద్ధం చెప్తే కొడుకు 10 చెప్తాడంట. ఈ విధంగా తండ్రి కొడుకులు తయారు చేయి 20 నిమిషాల్లో కొట్టుకోపోయింది ఆ పడవ, మీ అందరూ చూశారు. ఈరోజు కృష్ణా జిల్లా ప్రజలు, గుంటూరు జిల్లా ప్రజలు ఈరోజు వరద వస్తుంటే ఒక చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ కూడా ఈరోజు అందరూ స్థానిక మంత్రులు అందరూ కూడా, శాసనసభ్యులు అందరూ కూడా, అధికారులు, ఇద్దరు కలెక్టర్లు డే అండ్ నైట్ ఈరోజు కష్టపడి
ఈరోజు ముందుకు తీసుకెళ్తుంది. దాన్ని కూడా వరవలేక ఈరోజు మాట్లాడుతున్నారంటే వాళ్ళ నీచ రాజకీయానికి ఇంతకన్నా చెప్పింది లేదని చెప్తే ఏంటంటే ఇప్పుడు మేమేమన్నా ఒకడన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని. అయ్యా, మ్యాన్ మేడ్ వరదలు కానీ చేయగలిగే శక్తి 5 సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్లు పోయిన సంఘటన ఈ 5 సంవత్సరాల్లో లేవు. ఈరోజు పైనుంచి వస్తున్న వరదల్ని కూడా ఆయన బాధపడిపోతున్నాడు. అరే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, పుష్కలంగా నీళ్లున్నాయి, శ్రీశైలం పూర్తిగా నిండింది, సాగర్ నిండింది, పులిచింతలు నిండింది, ఈరోజు బ్యారేజ్ నుంచి 1 లక్ష క్యూసెక్స్ పోతుంది, తట్టుకోలేకున్నాడు, కడుపు మండి రగలుతుంది అతనికి పాపం. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి 23 ఇచ్చారు, అది కొట్టంగానే ఇంకొక 2 నెలల లోపల భగవంతుడు నీళ్ల రూపంలో ఇంకోటి ఇచ్చాడు. ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే గజనయ్యి మైండ్ దొబ్బి తండ్రి కొడుకులకి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక ఈరోజు మేము ప్రజల్ని చేసాను మాట్లాడుతున్నారంటే ఇంతకన్నా దిగజారుడు రాజకీయం సిగ్గుండాల. మేము వరదలు ఉన్నాయి కాబట్టి మేము రాజకీయం చేయదలుచుకోవాలి. అయినప్పటికీ నీళ్ళు వస్తున్నాయి ముందు తెలిసి ఇంట్లో నుంచి పారిపోయి హైదరాబాద్లో చేయి నొప్పని ఏళ్ళు నొప్పని హైదరాబాద్ ఇంట్లో దాంకున్నాం మాజీ. ఇంకొక ఆయన అయితే మరీ దూరం, ఆయన భావితరం ముఖ్యమంత్రి అంటే ట్వీట్లో ఉంటాడు, పడవడ్డు పెట్టి నీళ్ళని వెనకదోశామని చెప్పి ఒక ఆయన. ఈ విధంగా ట్వీట్లో ఉండేవాళ్ళు, ఇళ్లలో దాంకునే వాళ్ళు మీరు కూడా మా గురించి మాట్లాడితే ఇంతకన్నా నేను చెప్పేదేం లేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఈరోజు ఈ వరదలు వచ్చి రైతాంగం సంతోషంగా ఉన్నారు, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మొత్తం కూడా ఏదైతే పొలాల దగ్గర నుంచి ఇల్లు సంబంధించి డ్యామేజ్లకు సంబంధించి పూర్తిగా కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నాం. అందరికీ కూడా ఎక్కడికి కూడా ఎవరికి కూడా నష్టం చేయకుండా ఖచ్చితంగా ఆదుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు కృష్ణాలో దాదాపు దాదాపు వ్యవసాయానికి సంబంధించి 6,000 హెక్టార్లు, ఏదైతే హార్టికల్చర్ సంబంధించి కూడా దాదాపు 1,500-1,600 హెక్టార్లు ఉరామరిగ్గా ఇది రఫ్ ఇది చేసాము. ఇంకా కూడా పూర్తి ఎన్యూమరేషన్ వరదలు తగ్గిపోయిన తర్వాత ఏదైతే 3-4 లక్షలు నిన్న రాత్రి 8 లక్షలు ఉండింది, ఈరోజు 7 లక్షలు ఉండింది, ఇంకా కూడా తగ్గుముఖం పడుతుంది. తగ్గిన తర్వాత ఇంకా 10 రోజుల్లో పూర్తిగా స్టెబిలైజ్ అయిన తర్వాత పూర్తిగా కూడా ప్రతి రైతుని ఆదుకుంటాం, ప్రతి ఒక్క ఇంటికి ఎవరైతే డ్యామేజ్ అయిందో ప్రతి ఒక్క ఇంటిని ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేగాని మీ ఇలాగా తూతు మంత్రులాగా ఇదే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ నీళ్లు వచ్చుంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర 25 కోట్లు ఇక్కడ పసుపు హారతి హారతి ఉంటాడు, ఏడ నుంచి నాగార్జున సాగర్కి వెళ్ళి ఉంటాడు, ఆడొక హారతని ఉంటాడు ఇంకో 25 కోట్లు, ఆడ నుంచి శ్రీశైలం పోయి ఉంటాడు ఇంకొక హారతని ఇంకో 25 కోట్లు, ఈ విధంగా 100 కోట్ల రూపాయలు హారతి అని చెప్పి ఒక 50 కోట్ల రూపాయలు 90 కోట్ల రూపాయలు జోబు వేసుకుని పోయి ఉంటాడు. ఈరోజు మేము పబ్లిసిటీ అనేది లేకుండా మా పని పనిచేయాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడంతో మేమందరం పనిచేయడం జరిగింది. ముఖ్యంగా అధికారులను అభినందించాలి, 2 కలెక్టర్ని, కమిషనర్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా. ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడ మనం ముందు ఈ విధంగా ఫోర్కాస్ట్ చేసుకుని వదులుకోవటంలో వాళ్ళు ముందే ప్రాంతాలకు చెప్పటం, అలాగే రెస్క్యూ టీమ్స్ని అందరికి కూడా నిజంగా వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళని కూడా ఈరోజు పని చేస్తుంటే వాళ్ళని కూడా ఈరోజు మీరు అధికార యంత్రాంగాన్ని కూడా దిగజార్చే పనులు ఉన్నారు, వాళ్ళు ఏం పని చేయలేదనే విధంగా మీరు మాట్లాడుతున్నారంటే మీకే చెల్లిందని చెప్తున్నాం. ఈరోజు ఇంక 2-3 రోజుల్లో స్టడీ అవుతుంది, అన్నీ కూడా లైన్లోకి వస్తాయి, అన్నీ కూడా కరెక్షన్ చేసే పనిలో ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఒక చిన్న సార్, మేము ఎక్కడ డబ్బులు మిగులుతాయని చెప్పలా, మీకు క్లియర్గా మా పాయింట్ అర్థం చేసుకున్నారో లేదో తెలీదు. మేము టెండర్ కూడా బేస్ ప్రైస్కి పెట్టాం, బేస్ ప్రైస్ కంటే ఎక్కువ అయ్యేదానికి లేదు, సో టెండర్ విల్ బీ ఆన్ ఎ నార్మల్ రేట్ ఆర్ ఇంకా డౌన్. కానీ వాళ్ళు పెట్టిన విధానం తప్పు అంటున్నాం, నామినేషన్ పద్ధతిలో ఏదైతే విధానం ఇచ్చారో అది అసలు పూర్తిగా తప్పు కాబట్టి ఆ విధానాన్ని కరెక్ట్ కాదు. ఆ నామినేషన్ పద్ధతిలో అనేక రూపాయలు మాల్ ప్రాక్టీస్ జరిగింది కాబట్టి ఒక సిస్టమ్, టెండరింగ్ సిస్టమ్ కరెక్ట్ కాబట్టి దాన్ని తీసుకొస్తున్నాం. అంతే తప్ప మేము మిగిలిపోతే మేమే ఇక ఫోర్కాస్ట్ ఎలా చేస్తాం, టెండర్ వేసినప్పుడు కొత్త కాంట్రాక్ట్స్ వచ్చి తక్కువ కేస్తాడా ఎక్కువ కేస్తాడా, కానీ బేస్ ప్రైస్ కన్నా తక్కువ అవుతుంది కానీ బేస్ ప్రైస్ కన్నా ఎక్కువ అయ్యే ప్రసక్తి లేదు, ఆ టెండర్లో క్లాజ్ అయ్యదని చెప్పి తెలియదు. ఆదుకోమని చెప్పట్లా
జనాల్ని రోడ్డు ఎక్కమని చెప్తున్నాడు మహానుభావుడు.